నమస్కారం ప్రకృతి వడిలో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను ఫార్మర్ శ్రీవనిత మైథిలి ప్రకృతి వడిలో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు నెల్లూరులో ఆనందయ్య గారిది నాటు మందు గురించి డిస్కషన్ జరుగుతుంది కదా కృష్ణపట్నం ఆనందయ్య గారు ఆయన ఏంటంటే కరోనా కోసం మందు అందరికీ పంచిపెట్టడము తయారు చేసి అది కూడా ఉచితంగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా అందరికీ ఉచితంగా అందరికీ ఉచితంగా షేర్ చేయడం జరుగుతుంది ఆ మెడిసిన్ అనేది దాని గురించి చాలా నెగటివ్ గాను చాలా పాజిటివ్ గాను రకరకాలవి మనం ఇప్పుడు అందరం వింటున్నాము మనం అందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న కరోనా పరిస్థితి ఎందుకు వచ్చింది మన వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం వల్ల ఆయన ఆనందయ్య గారు చేస్తున్నది ఏంటంటే చాలా మంచి పని చాలా గొప్ప పని నిజానికి ఆయనకి నోబెల్ అవార్డు ఇవ్వాలి పెద్ద పెద్ద పద్మశ్రీ లాంటి అవార్డ్స్ ఇచ్చినా కూడా అవి తక్కువే ఎందుకు అంటే అన్ని వేల వేల మందికి ఆయన ఫ్రీగా ఇస్తున్నారు ఉచితంగా డబ్బులు తీసుకోవట్లేదు ఇంకొకటి ఆయన చేసేది ఏదైతే నాటు మందు పసరు మందు అని రకరకాలుగా అంటున్నారు కొందరు నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే మనం రోజు అన్నం తింటున్నాము సో ఆ రైస్ వచ్చేది చెట్టు నుండి కదా మనం పీల్చుకునే ఆక్సిజన్ ఉంది ఆ ఆక్సిజన్ వచ్చేది చెట్టు నుండే కదా నెక్స్ట్ మనకు వచ్చే నూనెలు ఆయిల్స్ అయినా అది పల్లి నూనె అయినా మీరు పొద్దుతిరుగుడు నూనె తీసుకున్నా నువ్వుల నూనె తీసుకున్నా అవి కూడా చెట్ల నుండే కదా వస్తున్నాయి జీలకర్ర పసుపు మనం ఏదైతే వాడుతున్నామో ప్రతిదీ మన ఫుడ్లో రోజు మనం తినేదంతా కూడా చెట్ల నుండే కదా వస్తుంది సో అప్పుడు అవి కూడా పసరు మందే అని అనుకోవాలి కదా అవి కూడా నాటు మందే అని అనుకోవాలి ఆయన చేసే మెడిసిన్లో ఏమున్నాయి తిప్పతీగ సొంటి ఇంకా రకరకాల ఆయుర్వేదానికి సంబంధించిన మిరియాలు అనండి ఇంకా కొన్ని మెడిసిన్స్ అంటే ఆయుర్వేదంలో స్పెషల్గా ఔషధాల కోసం వాడే ఔషధ గుణాలున్న మూలికలు మాత్రమే ఆయన వాడుతున్నారు క్లియర్గా అందులో కూడా ఏంటి కరోనా వచ్చినప్పుడు చాలామందికి శ్వాస సమస్య ఏర్పడుతుంది కఫానికి సంబంధించి ఊపిరితిత్తులు లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే ఔషధ గుణాలు ఏ మెడిసిన్స్లో ఏ మూలికల్లో ఉన్నాయో అలాంటి వాటిని వారు ప్రిఫర్ చేసుకున్నారు దాన్ని లేహ్యంగానో లేదంటే పసరు మందుగానో ఇస్తున్నారు ఇందులో ఇబ్బంది ఏముంది మనం ఇంట్లో రైస్ వండుకోమా పాయసం చేసుకోమా నెక్స్ట్ చట్నీస్ చేసుకోమా అవన్నీ కూడా ఇప్పుడు గోంగూర చట్నీ చేసుకుంటా అది చెట్టే కదా ఆకే కదా మిగిలిన చట్నీస్ కూడా చేసుకుంటాము అవన్నీ కూడా గ్రీన్ ఆకులే కదా ఇది కూడా అంతే కాకపోతే ఏంటంటే ఆయుర్వేద ఔషధాల్లో నాటు మందుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే పథ్యం పాటించి అంటే ఏవైతే పడకూడని పదార్థాలు తినకూడదో అలాంటివి తినకుండా ఆయుర్వేద వైద్యులు నాటు మందు వైద్యులు చెప్పినట్టుగా ఆ మెడిసిన్ వాడాలి ఇక్కడ మనందరం ఆనందయ్య గారికి సపోర్ట్ చేయాలి ఈ విషయంలో అలాగే ఇది ఒక ఆనందయ్య గారి విషయం కాదు కృష్ణపట్నంలో జరుగుతున్న ఈ విషయము కేవలం ఆనందయ్య గారికి సంబంధించింది కాదు ఇది మన భారతీయ ఆయుర్వేద వైద్యము పూర్వకాలం నుండి వస్తున్న నాటు వైద్యం అనండి పసరు వైద్యం అనండి అనువంశికులు అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆయుర్వేదంలో ఔషధాలు ఇస్తున్నట్లయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఆయుర్వేద ఔషధాలు ఇచ్చే ఆ అనుభవం అనేది వాళ్ళకు ఉంటుంది ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి కానీ మిగిలిన ఆయుర్వేదానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వైపు నుండి కూడా వాళ్ళు కూడా పరిశీలించి ఇది ఎలాంటి నష్టం లేని ఔషధమే అనేది చెప్తున్నారు ఇంకొకటి చాలా ఇన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎవరి నుండి కూడా నెగటివ్ రిపోర్ట్ అనేది లేదు మరి అయినా కూడా ఎందుకు ఇంత తమాషా జరుగుతుంది అంటే మనం మంచిని సపోర్ట్ చేయడానికి రెడీగా లేము ఈ కరోనా పేరుతో హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ లక్షలు లక్షలు 10 లక్షలు అనండి 5 లక్షలు అనండి 2 లక్షల్లోనే తప్ప బిల్లు ఎక్కడైనా తక్కువ అవుతుందా హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి లక్షల్లో కాకుండా తక్కువ ఎక్కడైనా బిల్ అవుతుందా అవ్వడం లేదు అప్పటికి కూడా కరోనా తగ్గుతుంది మీకు రాదు అనే గ్యారంటీ అల్లోపతి డాక్టర్స్ ఇస్తున్నారా ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా గ్యారంటీ ఇస్తున్నారా లేదు వ్యాక్సిన్కి కూడా గ్యారంటీ ఇస్తున్నారా లేదు అక్కడ గ్యారంటీ లేదు లక్షల లక్షలు డబ్బులు పోతున్నాయి ప్రాణాలు కూడా పోతున్నాయి ఇక్కడ ఈయన ఒక సమాజ సేవ దృక్పథంతో ఆయన సొంత డబ్బులతో లేదా డొనేషన్స్తో అందరూ కలిసి వాళ్ళు ఆయుర్వేద మందు చెట్ల నుండి తయారు చేసిన ఒక సహజమైన మంచి నాటు మందుని అందరికీ పంచిపెడుతున్నారు ఇందులో ఎవరికి ఇబ్బంది
ఎవరికీ ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఎలాంటి అపోహలు ఉన్నా కూడా మనం పక్కన పెట్టి మనందరం దీన్ని సపోర్ట్ చేయాలి మనందరం సపోర్ట్ చేసి ఆనందయ్య గారిని సపోర్ట్ చేయాలి ఎందుకు అంటే ఇప్పుడు ఈ మంచి చేస్తున్న వాళ్ళని కూడా ఎదుర్కొని ఈయనకు చెడు చేస్తూ నెక్స్ట్ డ్రామాలు కూడా వేయొచ్చు ఈయన ఇచ్చిన మందు వల్లనే ఏదో ఎవరైనా చనిపోయిరనో ఈయన ఇచ్చిన మందు వల్లనే ఇలా పక్షవాతం వచ్చిందనో ఇంకా రకరకాల డ్రామాలు కూడా ప్లే చేసే వాళ్ళు రావచ్చు ఎందుకంటే ఈయన కరోనాకి ఉచితంగా మందు పంపిణీ చేస్తే ఈ రకరకాల వ్యాపారాలన్నీ ఎలా జరగాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లలో కానీ లేదా కరోనా పేరుతో జరుగుతున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా జరగాలి ఈ వ్యాపారాలన్నింటికీ దెబ్బ పడుతుంది ఈ వ్యాపారాలన్నింటికీ కస్టమర్స్ తగ్గిపోతారు ఇలా ఒకటి మనం అనుకోవచ్చు ఇంకొకటి ప్రజలు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వాడుతున్నారు ఇది పూర్వకాలం నుండి వచ్చే నాటు మందు పసరు మందు అని అంటున్నారు కానీ ఇది ఆయుర్వేదంలో ఉన్న మందే చెట్ల నుండి ఏది తయారైనా అది ఆయుర్వేదమే రకరకాల మహర్షులందరూ సుశ్రుత మహర్షి అనండి అగస్త్య ముని నెక్స్ట్ మనకి భరద్వాజ మహర్షి ఇలా రకరకాల బోల్డ్ మహర్షులందరూ కూడా ఎన్నో రకాల ఆయుర్వేదానికి సంబంధించిన ఫార్ములాస్ రకరకాల గ్రంథాల్లో రాసి పెట్టారు కొన్ని మన ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొన్ని తెలుసుండొచ్చు కానీ పాతకాలం నుండి ఉన్న ఎంతోమందికి వాళ్ళ అనువంశిక అంటే వాళ్ళ తాత ముత్తాతల నుండి ఉన్న ఫార్ములాస్ వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి అవి కొన్ని గ్రంథాల్లో మనకు దొరకకపోవచ్చు అయినా అవి మనకు ఏం కనిపిస్తున్నాయి అందులో వాడే చెట్ల మూలికలన్నీ కూడా చాలా సహజమైనవే తులసి ఇలాంటివి మనం కషాయాలు ఎలా చేసుకుంటామో అలాంటివి కాబట్టి మనందరం ఈ నాటు మందుని ఈ ఆయుర్వేద మందుని ఇది పసర మందు అనండి నాటు మందు అనండి ఆయుర్వేదం అనండి ఇది సహజమైంది దీనివల్ల ఎలాంటి నష్టం లేదు అది రుజువవుతుంది కూడా కాబట్టి మనందరం కృష్ణపట్నం ఆనందయ్య గారికి ఆ నాటు మందుకి కృష్ణపట్నం ఆనందయ్య గారి నాటు మందు పసర మందు ఆయుర్వేద మందు ఏదైతే ఉందో దానికి మనందరం ఫుల్ సపోర్ట్ చేయాలి మనం సపోర్ట్ చేస్తేనే ఆనందయ్య గారిని కాపాడుకోగలం ఆ నాటు మందుని కూడా అందరికీ పంపిణీ చేయొచ్చు దానివల్ల యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది నష్టం అయితే లేదు ఇది అండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషను సో నా ఒపీనియన్ ఈ వీడియోలో షేర్ చేశాను మీకు అనిపిస్తే మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను నెక్స్ట్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చాలా చాలా ధన్యవాదాలు వీడియో చూసినందుకు